జై శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ శుభకృత నామ సంవత్సరం మే నెల మొదట తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు వార ఫలాలు వార ఫలాలు ఈ వారం మే నెల మొదటి వారంలో ఉన్న వార ఫలాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితులు మనం ఒకసారి తెలుసుకుందాం కుంభరాశిలో శనికుజుల సంచారము మీనరాశిలో గురుశుక్రుల సంచారము మేషరాశిలో రవిరాహువుల సంచారము బుధుడు వృషభ రాశిలో సంచారము కేతువు తులారాశిలో సంచారము చంద్రుడు మారుతూ ఉంటాడు కాబట్టి రెండు రోజులకు ఒకసారి ఆయన గమనాన్ని మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి మిగతా మన గ్రహస్థితులు ఇలా ఉన్నాయి ఈ గ్రహస్థితులను అనుసరించి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఫలితాలు రాబోతున్నాయి ఈ అంశంలోకి మనం వెళ్తే కనుక మొదట ఈ అంశాన్ని పరిశీలించడానికి మొదట ప్రప్రథమంగా ఈ గోచర గ్రహస్థతుల ఫలితాలు మీ జన్మజాతకం బాగా ఉంటే ఈ గోచర గ్రహస్థతుల ఫలితాలు మీ రాశికి బాగా బాగా ఉంటే కనుక ఇంకా చక్కటి శుభ ఫలితాలను అందుకుంటారు ఒకవేళ మీ జన్మజాతకం సహకారంగా లేకపోతే గోచర గ్రహస్థతులు శుభ ఫలితాలను అందిస్తూ ఉంటే కనుక మీకు మధ్యమ ఫలితాలు వస్తాయి అంటే మీకున్న కష్టాల నుంచి మీ జన్మజాతకం ఇచ్చే దోషాల నుంచి మిమ్మల్ని మీరు తొందరగా గట్టెక్కించుకోవడానికి సోర్సెస్ మనకి క్రియేట్ అవుతాయి అలానే మీ జన్మజాతకం బాగోలేక భోచార గ్రహస్థితులు కూడా బాగోలేకపోతే కనుక అప్పుడు దానికి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది తదుపరి వృచ్చిక రాసి వృచ్చకి రాసి వారికి కుటుంబంలో కొంచెం సంఘర్షణ ఎవరికి చెప్పుకోలేని బాధ బయటకు చెప్పుకోలేని బాధ ఇబ్బందులు కొంత కుటుంబంలో ప్రత్యేకించి ఇంట్లో ఉండడానికి అవకాశం ఉంది ఇదొక విషయం మనం మినహాయిస్తే మిగతా విషయాల్లో చాలా బాగా ఉందని చెప్పాలి ప పలుకుబడి గల వ్యక్తుల మధ్య చక్కగా వ్యక్తుల సహాయ సహకారాలతోటి కొన్ని కొన్ని పనులు అనుకున్న పనులు అవ్వడానికి చక్కటి ఆస్కారం ఉంది శత్రు ఈ వారం చక్క ఒకటి అనుకూలతలు అనుకూల అంశాలు కనిపిస్తూ ఉన్నాయి వృచ్చకి రాశిలో వారికే కావచ్చు రుచికి లగ్నంలో వరకే కావచ్చు తండ్రి సంబంధిత ఆస్తులు ఏవైనా తండ్రి గారు కావచ్చు వశప వచ్చే ఆస్తులు ఏవైనా కనుక పెండింగ్లో ఉంటే అవి కొంచెం ముందుకు జరగడానికి అవి కదలడానికి మీకు వస్తుంది అన్న ఆశ చిగురించడానికి కూడా అవకాశం చక్కగా ఉంది రుచికి రాశిలో వారు కావచ్చు వృచ్చికి లగ్నంలో వారు కావచ్చు మీ గోచార గ్రహస్థితిలో రీత్యా మీ నాన్నగారికి కొన్ని అనుకూల అంశాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు చక్కగా ఉన్నాయి గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి చక్కటి అవకాశాలు ఈ వారం ఉన్న గోచర గ్రహస్థతులు కలగజేస్తు ఉన్నాయి అయితే గోచర గృహస్థతులను అనుసరించి విచిగ్రాసు వారు ఈ వారం వరకు ఆయిల్ ఫుడ్ కొంత తక్కువగా అంటే నూనె పదార్థాలు విలైనంత తక్కువగా వాడితే మంచిది నూనె పదార్థాలు విరివిగా వాడడం వల్ల లేకపోతే నూనె పదార్థాలు ఎక్కువగా వాడడం వల్ల కొన్ని ఆరోగ్య ఆరోగ్య ఇబ్బందులకి లోనవ్వడానికి అవకాశం ఆస్కారం ఉంది కాబట్టి ఈ యొక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి